एपी जेएसी अमरावती पिलुपु मेरकु तम डिमांड्ल साधनकै मुम्मडिवरं स्थानिक समैक्यांध्र शिबिरं वद्द उद्योग उपाध्याय कार्मिक पेंशनर्ल संघाल आध्वर्यंलो निरसन प्रदर्शन चेपट्टारु। इंदुलो भागंगा पीआरसी तो पाटु न्यायबद्धमैन मरो 70 डिमांड्लनु नेरवेर्चालंटू निनादालु चेशारु। ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు। పిఆర్సీ పై నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా నేటికి ఆ నివేదిక బయటపెట్టకపోవడం దారుణమని జేఏసీ నాయకులు విమర్శించారు। వెంటనే పిఆర్సీని ప్రకటించి ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలవాలన్నారు। सीपीएस ను తక్షణమే రద్దు చేయాలన్నారు। పెండింగ్ డీఏ బకాయిలు చెల్లించాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు। ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత పదలాలి। ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత పదలాలి। జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్। ఓకే సార్ రాష్ట్ర జేఏసీ గత వారం రోజులుగా దశల వారీ ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్ర జేఏసీ తీసుకుంది। ఈ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాలూకా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు ప్రదర్శనలు అలాగే ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం। దీంట్లో ముఖ్యంగా మరి పిఆర్సీ 1/7/2018 నుంచి పిఆర్సీ అమలు చేయాల్సిందే రిపోర్ట్ వచ్చి కూడా దగ్గరగా 2 సంవత్సరాలు అవుతుంది। ఇంతవరకు ఆ రిపోర్ట్ని బహిర్గతం చేయలేదు, ఏ ఉద్యోగ సంఘానికి రిపోర్ట్ అందించలేదు, దానిపై ఇంతవరకు చర్చించలేదు। కానీ మరి ఇంతకాలం జాప్యం చేయడం వల్ల ఉద్యోగ సంఘాలన్నీ అసహనానికి గురై వెంటనే పిఆర్సీ ప్రకటించాలని ఆందోళన కార్యక్రమం చేపట్టినాం। ఇంతవరకు అయినా ప్రభుత్వం స్పందించలేదు, కానీ ఇప్పటికైనా వెంటనే స్పందించి పిఆర్సీ రిపోర్ట్ను బహిర్గతం చేసి అవి సంఘాలకు ఇచ్చి వాటిపై చర్చించి మరి న్యాయబద్ధమైన పిఆర్సీని ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం। ఇక రెండో అంశం మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఇది, ఈ మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు। ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఎంతవరకు కూడా దానికి ఒక మరి పరిష్కార మార్గాన్ని చూపించలేదు, కాబట్టి వెంటనే ఆ సిపిఎస్ను రద్దు చేయాలి। అది అనేక మంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దానికి అధిక ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం। ఇక పిఎఫ్ ఇలాంటి డబ్బుని మేము దాచుకున్న డబ్బు మా ఖాతాల నుంచి అది వేరే పథకాలకు డైవర్ట్ అవ్వడం వల్ల రిటైర్ అయిన ఉద్యోగులు ఇంతవరకు కూడా ఒకటిగా 7-8 మాసాలుగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ముట్టట్ల అయితే అది రిటైర్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ముట్టకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మరి అర్థం చేసుకోవాలి। కాబట్టి ఆ రకంగా ఆ పిఎఫ్ల్ని అలాగే ఏ పిటిఆర్లో పేమెంట్లన్నీ కూడా రావట్లేదు, అది గవర్నమెంట్ పాలసీ, ఆ పాలసీ ఎప్పుడైతే ప్రీమియం మెచ్యూర్ అయిందో అప్పుడు వెంటనే ఇస్తారు, కానీ ఆ పాలసీలు కూడా ఇంతవరకు మాకు రావట్లేదు। మూడోది డిఏ పెండింగ్ డిఏ ఇప్పుడు 7 డిఏల బకాయిలు వచ్చాయి, ఈ డిఏ బకాయిలు కూడా రిలీజ్ చేయట్లేదు। కరువుపక్షం అంటే బాగా రేట్లు పెరిగినప్పుడు ధరలు కొనలేరు కాబట్టి వాటికి కరువు బచ్చం అనే పేరు ఇస్తారు, పేరుతో ఇస్తారు, కానీ ఆ కరువు బచ్చానికే కరువు వచ్చి ఇస్తుంది ఇవాళ మేము మరి ఎవరితో చెప్తామని ఉద్యమంలో వేరే మార్గం ఉంది మాకు, అందుకే ఇవాళ ఉద్యమానికి పోవాల్సినటువంటి పరిస్థితి తేడాపడి హౌస్ వర్సింగ్ హౌస్ వర్సింగ్లో మరి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కనీస వేతన లభిస్తున్నారు, వాళ్ళు రెగ్యులైజ్ చేస్తామని చెప్పి ఆయన చేశారు, వాళ్ళు రెగ్యులర్ చేయట్లా వాళ్ళు కూడా రెగ్యులైజ్ చేయాలి। ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్।